హాయ్ ఫ్రెండ్స్ మీ గణేష్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో అమెజాన్ లో అయితే ప్రైమ్ యూజర్స్ కి నాన్ ప్రైమ్ యూజర్స్ కొన్ని ఆఫర్స్ అయితే ఉన్నాయి సో అవన్నీ కూడా వీడియో డిస్కషన్ చేస్తాం ఇప్పటివరకు నేను వీడియో చేయొద్దని అనుకున్నాను కానీ ఇప్పుడు కొన్ని ఆఫర్స్ అయితే యాడ్ అయ్యి సో వాటితో పాటు నేను వీడియో అయితే చేస్తున్నాను సింపుల్ గా అమెజాన్ యాప్ లోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇక్కడ రివార్డ్స్ అని ఉంటది సో రివార్డ్స్ సెక్షన్ లోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఇది ప్రైమ్ యూజర్స్ ఆఫర్స్ ఇప్పుడు నేను ఫస్ట్ గా చెప్పేది దాని తర్వాత నాన్ ప్రైమ్ యూజర్స్ ఆఫర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో ముందుగా గుర్తుపెట్టుకోండి ఇవి అందరికీ లేవు సో కొందరికి ఒక నైన్టీ నైన్ పర్సెంట్ పీపుల్స్ అయితే ఉన్నాయి సో ఆ వన్ పర్సెంట్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి కస్టమర్ కేర్ అయితే కాంటాక్ట్ అవ్వండి సో మేబీ మీకు ఏమైనా హెల్ప్ అయితే చేసే అవకాశం ఉంది సో ఇక్కడ ఏంటంటే ఇవ్వ రివర్స్ వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను ఆల్ కేటగిరీ ప్రెస్ చేస్తున్నాను ఎందుకంటే మనకి ఆల్ కేటగిరీలో ఏ ఆఫర్స్ ఉన్నాయని చెప్పేసి సో మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఎవ్రీ డే కూడా డైలీ సెండ్ మనీ ఆఫర్ ఒకటి అండ్ స్కాన్ అండ్ పే ఆఫర్ ఒకటి ఉంటుంది ఇది ఎవ్రీ డే కూడా మీరు ఆఫర్ కలెక్ట్ చేసేసి మీరు అనేది ఇక్కడ సెండ్ మనీ సెండ్ మనీ లేదంటే ఇక్కడ యూపీఐ క్యూఆర్ కోడ్ కావాలంటే యూపీఐ క్యూఆర్ కోడ్ కి మీరు స్కాన్ చేసి అయితే పంపించవచ్చు మీరు ఎనీ యూపీఐడికి పంపించుకోవచ్చు ఎనీ క్యూఆర్ కోడ్ కి అయితే పంపించుకోవచ్చు దాని తర్వాత ఏంటంటే మీరు ఎయిర్టెల్ వెబ్సైట్ లో వెబ్సైట్ లో గానీ ఎయిర్టెల్ యాప్ లో కానీ మీరు టూ హండ్రెడ్ రూపీస్ కంటే అబో మీరు ఏదైనా రీఛార్జ్ చేసేటప్పుడు బిల్ పేమెంట్ చేసేటప్పుడు త్రూ ఇక్కడ అమెజాన్ ద్వారా పే చేసిన అమెజాన్ వాలెట్ ద్వారా అంటే మై ఎయిర్టెల్ వెబ్సైట్ లోకి వెళ్ళిపోండి దాని ద్వారా అమెజాన్ ద్వారా పే చేసిన ఫైవ్ రూపీస్ నుంచి థౌసండ్ రూపీస్ ఇదంత బెస్ట్ ఆఫర్ అయితే కాదు దాని తర్వాత ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ అప్ టు ఫార్టీ రూపీస్ ఆఫర్ అయితే ఉంది సో ఇది బెస్ట్ ఆఫర్ ఓన్లీ ఫర్ ప్రీపెయిడ్ రీఛార్జెస్ ఓన్లీ ప్రీపెయిడ్ రీఛార్జ్ మాత్రమే ఈ అప్లికేబుల్ అవుతుంది సో మరి ఈ ఆఫర్ ఎలా అప్లికేబుల్ చేసుకోవాలని చాలా మంది డౌట్ ఉండొచ్చు ఆఫర్ కలెక్ట్ చేసుకోండి మై ఎయిర్టెల్ వెబ్సైట్ లోకి వెళ్ళి అక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మీరు ఒకవేళ హండ్రెడ్ రూపీస్ ఇక్కడ నైన్టీ నైన్ ప్లాన్ చేశారు అనుకోండి ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ అప్ ఫార్టీ రూపీస్ వేస్తుంది అదే ఫార్టీ నైన్ ప్లాన్ చేసినా కూడా అక్కడ మీకు ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఫార్టీ నైన్ లో ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఇంచుమించు ట్వంటీ ఫోర్ రూపీస్ సంథింగ్ ఎంతో వస్తే వస్తుంది సో అది ఆ విధంగా మీరు అప్ టు ఫార్టీ రూపీస్ వరకు మీరు మనీ అయితే ఎన్ అయితే చేసుకోవచ్చు సో ఎయిర్టెల్ రీఛార్జ్ చేస్తున్నందుకు దాని తర్వాత అలానే మీకు ఫిఫ్టీ పర్సెంట్ అప్ టు ఫార్టీ రూపీస్ ఆఫర్ అయితే ఉంది జియో జియోకి సంబంధించింది ఏమేమి ఉన్నాయి జియో పివైఎస్ లైట్ ఒక అప్లికేషన్ ఉంది అండ్ మై జియో యాప్ ఉంది సో ఈ రెండింటిలో కానీ ఫర్ ఎగ్జాంపుల్ జియో ైట్ లో మినిమం టూ హండ్రెడ్ కదా యాడ్ అమౌంట్ సో టూ హండ్రెడ్ అమౌంట్ ఎంటర్ చేసేసి మీరు అమెజాన్ యూపీఐ ద్వారా పే చేసినందుకు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఇక్కడ మీరు ఆఫర్ కలెక్ట్ చేయాలి కలెక్ట్ చేసిన తర్వాత అందులోకి వెళ్ళి టూ హండ్రెడ్ రూపీస్ యాడ్ మనీ చేశారు అనుకోండి అక్కడ మీకు ఫిఫ్టీ పర్సెంట్ అప్ టు ఫార్టీ రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది మీకు అమెజాన్ పే బ్యాలెన్స్ లో వచ్చేస్తుంది లేదు ఇలా కాకుండా మీకు ఇంకో ఆప్షన్ ఏందంటే డైరెక్ట్ గా మై జీ యాప్ నుంచి మీ మొబైల్ నెంబర్ రీఛార్జ్ సెలెక్ట్ చేసుకుని నైన్టీ నైన్ ప్లాన్ కానీ లేకపోతే వన్ ఫార్టీ నైన్ ప్లాన్ గానీ ఏదైనా రీఛార్జ్ చేయాలనుకున్నారనుకోండి రీఛార్జ్ చేసేటప్పుడు ఇక్కడ మీరు అమెజాన్ యూపీ ఎంటర్ చేయండి ఎంటర్ చేసేసి వెంటనే ఎప్పుడైతే మీరు పేమెంట్ కంప్లీట్ చేస్తారు ఫిఫ్టీ పర్సెంట్ అప్ టు ఫార్టీ రూపీస్ అనేది ఇన్స్టాంట్ గా యాడ్ అవ్వట్లేదు గుర్తుపెట్టుకుని త్రీ డేస్ అయితే టైం పడుతుంది సో మాక్సిమం ఇన్స్టాంట్ అయితే రావట్లేదు అప్పటిలాగా ఎవరికి లేదు దాని తర్వాత యాక్టి సంబంధించింది ఇది అంత బెస్ట్ అయితే కాదు సో ఇకపోతే రీఛార్జ్ బిల్ పేమెంట్స్ రెండు కలిపి ఒకటే ఆఫర్ ఇచ్చారు ఇంతకు ఏంటంటే రీఛార్జ్ సెపరేట్ ఆఫర్ ఉండేది అండ్ బిల్ పేమెంట్ సెపరేట్ ఆఫర్ ఉండేది సో ఇప్పుడు ఏంటంటే ఆ సపరేట్ ఆఫర్స్ అయితే లేవు మనకి రీఛార్జ్ కానీ బిల్ పేమెంట్స్ మీరు ఏదైనా చేసేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అప్ టు థర్టీ రూపీస్ ఇంచుమించు మీరు థర్టీ రూపీస్ రీఛార్జ్ చేస్తే థర్టీకి థర్టీ క్యాష్ బ్యాక్ అయితే వచ్చేస్తుంది సో ఎవరైనా జియో ఆఫర్ కలెక్ట్ చేసి జియో రీఛార్జ్ చేసుకోవాలనుకుంటే కనుక జియో రీఛార్జ్ అయితే చేసి వచ్చి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను దాని తర్వాత ఏంటంటే ఎల్బీజీ సిలిండర్ బుకింగ్ ఓన్లీ ఇది న్యూ యూజర్స్ మాత్రం ఇది అందరికీ లేదు గుర్తుపెట్టుకోండి ఇకపోతే ఈ రెండు నాకు తెలిసి కంబైండ్ అవుతాయి అనుకుంటున్నా సో ఒకవేళ ఎవరైనా రీఛార్జ్ బిల్ పేమెంట్ ఏ వాడకపోతే మీరు గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే రెండు హాఫ్ కలెక్ట్ చేసుకోండి కలెక్ట్ చేసిన తర్వాత గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ ఇక్కడ థర్టీ రూపీస్ టోటల్గా ఎయిటీ రూపీస్ వచ్చే ప్రాఫిట్ అయితే ఉంది సో మీరు ఇక్కడ అండ్ కలెక్ట్ చేసి సింపుల్ గా ఆర్డర్ ఉన్నామని మీరు గ్యాస్ కి సంబంధించిన అయితే మీరు బుక్ అయితే చేసుకోవచ్చు దాని తర్వాత పోస్ట్ పెయిడ్ బిల్ పేమెంట్స్ కి ఇక్కడ గెట్ ఫ్లాట్ టూ హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ అండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఒకవేళ మీరు అమెజాన్ ద్వారా ఏదైనా పోస్ట్ పెయిడ్ సిమ్ కార్డ్ అని ఏదైనా దానికైనా రీఛార్జ్ చేసేటప్పుడు మీకు టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇది చాలా మంచి ఆఫర్ కానీ ఈ రోజుల్లో ఎవరు కూడా పోస్ట్ పెయిడ్ అయితే వాడట్లేదు సో ఒకటి మనకి మైనస్ పాయింట్ అని చెప్పాలి కానీ మనకి ఇది అవసరం లేని ఆఫర్ మరి ఇంకే మనం ఏం చేయలేము దాన్ని వదిలేసేయాలి జస్ట్ స్కిప్ చేసి వదిలేయాలి దాని షాపింగ్ ఆఫర్స్ మీరు ఏదైనా రీఛార్జ్ కానీ బిల్ పేమెంట్స్ కానీ యాడ్ మనీ గానీ లేదంటే షాపింగ్ చేసినప్పుడు కానీ చేసేటప్పుడు ఏమవుతుందంటే మీకు హండ్రెడ్ రూపీస్ కంటే అబవ్ షాపింగ్ చేసేటప్పుడు మీకు కొన్ని షాపింగ్ ఆఫర్స్ వస్తున్నాయి అంటే ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ షాపింగ్ చేస్తే ఫిఫ్టీ రూపీస్ అని సో ఈ విధంగా చాలా ఆఫర్స్ వస్తున్నాయి అండి ఒకటి రెండు అని కాదు ఇక్కడ చూడండి ఒక్కొక్క కేటగిరీ వైపు ఒక్కొక్కటి వస్తున్నాయి మరి ఈ ఆఫర్ ని కలెక్ట్ చేసిన తర్వాత పేమెంట్ వచ్చేటప్పుడు ఓన్లీ అమెజాన్ యూపే ద్వారానే మళ్ళీ వీటికి పేమెంట్ చేస్తే మీకు అక్కడ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అవడానికి ఫిఫ్టీ రూపీస్ క్యాష్ బ్యాక్ రావడం అనేది జరుగుతుంది సో అది ఏ మెథడ్ ద్వారా ఓన్లీ అమెజాన్ యూపే ద్వారానే మీరు పే అయితే చేసి ఉండాలి గుర్తుపెట్టుకోండి దాని తర్వాత బెస్ట్ అనిపించింది ఇంకొకటి ఉంది ఈ ఇక్కడ మనకు మోస్ట్ ఆల్ ఫైవ్ పర్సెంట్ అప్ టు ఫిఫ్టీ రూపీస్ ఇది బెస్ట్ అయితే కాదు నాకు ఇంకొక బెస్ట్ అని అనిపించింది ఏంటంటే బిగ్ బజార్ లో గానీ మోర్ లో గానీ మెడ్ ప్లేస్ లో గానీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కంటే యాబో మీరు ఏదైనా కొన్నప్పుడు అమెజాన్ ద్వారా పే చేయండి ఇక్కడ మీరు అమెజాన్ పే బాలెన్స్ యూజ్ అయితే చేసుకోవచ్చు అలా యూజ్ చేసిన ఫ్లాట్ హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది మీకు ఇక్కడ రావడం అయితే జరుగుతుంది ఇది చాలా బెస్ట్ ఆఫర్ అని చెప్తాను ఇప్పటి వరకు ఉన్నది సో మిగతావి అంత ఓర్త్ అయితే కావు సో ఇప్పటి వరకు అయితే ప్రైమ్ యూజర్స్ ఆఫర్ చూసాం సో స్విగ్గీ ఆఫర్ కూడా ఉంది ఇది మనకి సెప్టెంబర్ ఎయిటీన్త్ వరకు ఉంది స్విగ్గీ డూన్జో అండ్ డామినోస్ కి సంబంధించి సో ఇక్కడ ఇంకొకటి సెప్టెంబర్ థర్టీ వరకు ఫిఫ్టీ పర్సెంట్ అప్ టు ఫార్టీ రూపీస్ ఆఫర్ ఇది అప్పటికి బానే ఉంటుంది అండ్ మిల్క్ బాస్కెట్ కూడా బానే ఉంది ఆఫర్ అయితే అండ్ స్విగ్గీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ అప్ టు ఫార్టీ సో నాకు రెండు రెండు ఆఫర్లు వచ్చినట్టు ఉన్నాయి డూన్జో కూడా ఉంది సో స్విగ్గీ డుంజో అండ్ మిల్క్ బాస్కెట్ అండ్ డొమినోస్ సో మనకి ఏమైనా ఆర్డర్లు చేయాలనుకుంటే కనుక ఇవన్నీ దాని తర్వాత వన్ ఎంజీ కూడా ఉంది అండ్ ఫార్మా ఈజీ కూడా కొన్ని అయితే యాడ్ అయితే చేశారు ఈసారి సో ఎవరైనా మెడిసిన్స్ తీసుకోవాలనుకుంటే అదైతే తీసుకోవచ్చు ఇప్పుడు నాన్ ప్రైమ్ ఆఫర్స్ చూపిస్తాను కొంచెం గజ్బిజ్ గజ్బిజిగా ఉన్నాయి కానీ నాన్ ప్రైమ్ ఆఫర్స్ మనం ఒకసారి చూసేద్దాం సో ఇది వచ్చేటప్పుడు కింద మీకు కనిపిస్తుంది నాన్ ప్రైమ్ అకౌంట్ దీనికి ఏ ఆఫర్స్ ఉన్నాయో చూద్దాం ఆల్ కేటగిరీస్ లోకి వెళ్దాం ఇది నాన్ ప్రైమ్ అకౌంట్ ఎక్కువ ఆఫర్స్ అయితే ఇవ్వడు ఇక్కడ సెన్ మనీ ఆఫర్స్ డైలీ ఉండేవి సెన్ మనీ అండ్ స్కాన్ అండ్ పే ఆఫర్ అయితే ఉంది దాని తర్వాత ఏంటంటే ఎయిర్టెల్ ఆఫర్ ఉంది ఎప్పటిలానే హండ్రెడ్ పర్సెంట్ అప్ టు థర్టీ రూపీస్ రీఛార్జ్ ఆఫర్ అయితే ఉంది అండ్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ కి అయితే ఆఫర్ ఉంది అండ్ పోస్ట్ పేడ్ బిల్ పేమెంట్స్ చూడండి టూ డబల్ నైన్ ఫ్లాట్ ఫిఫ్టీ రూపీస్ అయితే క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు ఇవన్నీ కూడా మీరు అమెజాన్ యూపీఐ ద్వారా మాత్రమే పే అయితే చేయాల్సి ఉంది అండ్ బ్రోడ్ బ్యాండ్ కనెక్షన్ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ రూపీస్ మినిమం ఆర్డర్ వచ్చేటప్పుడు ఫోర్ హండ్రెడ్ అబౌవ్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది ఇంకా షాపింగ్ ఆఫర్స్ ఇవన్నీ ఎట్లనో అన్ని ఉండేవి దాని తర్వాత ఇక మన స్విగ్గీ ఆఫర్ ఏమైనా ఉన్నాయేమో చూద్దాం సో ఇక్కడ ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ ఆఫర్ అయితే అందరికీ ఉన్నట్టుంది అండ్ దాని తర్వాత వచ్చే మిల్క్ బాస్కెట్ ఫ్లాట్ హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ త్రీ థౌజండ్ రూపీస్ ఆర్డర్ కంట బాబోయ్ మనం ఇది తట్టుకోలేం కష్టం ఉండే ఆఫర్లే కొత్తగా చేంజెస్ అయితే ఏమీ లేవు సో నాన్ ప్రైమ్ వాళ్ళకి అయితే ఎక్కువ ఆఫర్స్ అయితే ఇవ్వలేదండి ప్రైమ్ అకౌంట్స్ మాత్రమే ఎక్కువ ఆఫర్స్ అయితే ఉన్నాయి మీకు లైవ్ అయితే చూపించాను ప్రైమ్ అకౌంట్ లో ఏ ఆఫర్స్ ఉన్నాయి నాన్ ప్రైమ్ అకౌంట్ లో ఏ ఆఫర్స్ ఉన్నాయని సో వీడియోలో ఎంతో కొంత మీకు ఇన్ఫర్మేషన్ అయితే దొరికిందని అనుకుంటాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం సో నెక్స్ట్ వీడియో కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉండే అవకాశం అయితే ఉంది సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బై